లో అధికార ప్రతిపక్షాలు అత్యంత కీలకంగా భావిస్తున్న గుడివాడ రాజకీయం ఎలా టర్న్ తీసుకోబోతోంది ఈసారి రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గంలో కీలకమైన ఓటు బ్యాంకు ఎటుమళ్లే ఛాన్స్ ఉంది పైకి కమ్మ సెగ్మెంట్ గా చెప్పుకునే గుడివాడలో అసలు కీలకమైన సామాజిక వర్గం ఏది ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే ఎలా ఉండిపోతోంది విడివిడిగా పోటీ చేస్తే ఏం జరగబోతోంది లెట్స్ వాచ్ గుడివాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతూనే ఉంటాయి గతంలో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇదే ఇక్కడి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కొడాల్ నాని రెండు విడతలు టీడీపీ నుంచి మరో రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారాయన మారిన రాజకీయ పరిస్థితుల్లో కొడాల్ని ఓడించి తీరాలని పట్టుదలగా ఉందట టీడీపీ అదే సమయంలో వైసీపీ కూడా ఈ సీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందట సాధారణంగా గుడివాడానికానే కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్ అనుకుంటారు కానీ వాస్తవంలో మ్యాటర్ వేరే ఉంది దాదాపు రెండు లక్షల ఓటర్లు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నారు ఇందులో లక్షా పదివేల ఓట్లు బీసీలువే ఎస్సీలకు నలభై ఐదు వేలు కాపులకు ముప్పై వేల ఓట్లున్నాయి మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రతి ఎన్నికలో ఇక్కడ కాపు ఓటు బ్యాంకు కీలకంగా మారుతుందట దీంతో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాయట ప్రధాన పార్టీలు కాపు ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ అన్నది రాజకీయ పార్టీల అంచనా గత ఎన్నికల్లో ఓటింగ్ తీరును బట్టి ఈ క్లారిటీకి వచ్చాయట గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పరిశీలిస్తే రెండు వేల నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసిన కొడాలి నాని కాంగ్రెస్ అభ్యర్థి కటారిపై ఎనిమిది వేలకు పైగా మెజారిటీతో గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే ఉన్న కొడాలి నానికి అరపై ఎనిమిది పేల ఓట్లొచ్చాయి అప్పుడు కాంగ్రెస్కు యాబై వేలు ప్రజారాజ్యానికి ఇరవై ఒక్క వేలు ఓట్లు పడ్డాయి ప్రజారాజ్యం పార్టీ కాపు ఓట్లను భారీగా చీల్చింది అన్నది నాటి లెక్క ఇక రెండు వేల పద్నాలుగులో కొడాలి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఫైట్ వైసీపీ టీడీపీ మధ్య జరగడంతో నాని గెలిచారు రెండు పేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి గణేష్ నామినేషన్ను తిరస్కరించడంతో ఫైట్ వైసీపీ టీడీపీకి పరిమితమై నాలుగోసారి గెలిచారు కొడాలి ఆయన వరుస విజయాలకు కాపు ఓటు బ్యాంకే కీలకమన్నది లోకల్ టాక్ కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవం లాంటి వారు వంగవీటి మోహనరంగ ఆయన కుమారుడిగా రాధాకు కూడా ప్రాధాన్యం ఉంది రాధాతో కొడాలికి ఉన్న స్నేహ సంబంధాలే ఆయన విజయ అన్నది విశ్లేషకుల మాట రాధా టీడీపీలో ఉన్నా గుడివాడలో మాత్రం ఆ పార్టీ తరఫున ప్రచారం చేయరు కొడాలితో ఉన్న స్నేహం కారణంగానే ఆయన అలాంటి స్టాండ్ తీసుకుంటారు అన్నది వారి సన్నిహితుల మాట ఈసారి ఎలాగైనా కొడాలిని గుడివాడలో ఓడించాలని పట్టుదలగా ఉన్న టీడీపీ కూడా నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిందట అందుకే తెలుగుదేశం తరఫున రాధా రావిమిత్ర మండలిని కూడా ఏర్పాటు చేశారట రంగా వర్ధంతి కార్యక్రమాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు అయితే గుడివాడు ఎప్పుడొచ్చినా రాధా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండి నానితో మాత్రమే కలుస్తూ ఉంటారు ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ వైసీపీ పోటాపోటీగా చేయడం ఉద్రిక్తతకు దారితీసింది గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి కూడా రాధాను పలు కార్యక్రమాల్లో కలవడమే తప్ప అంతకుమించి ఏం జరగడం లేదట మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కొడాలి తన మాట్ల తూటాలతో ఇబ్బంది పెడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈసారి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎటు టర్న్ అవుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది